ఇప్పుడు మాకు ప్రెసెంట్ ఉన్న స్టాట్స్ ప్రకారం ఓవరాల్ కెనడా 1000+ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఈ కరోనా వైరస్ ది. అండ్ ఇది ఒకటేనా? హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారండి మీరంతా? మేమైతే బాగున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరకు వెళ్తున్నాను. సో అది ఎందుకంటే వాళ్ళ నుంచి లైక్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారనమాట. సో దానికోసం వెళ్తున్నాము. యూజువల్గా వీళ్ళ ఆఫీస్ కి అస్సలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండదు. మీకు అసలు ఉండదు కదా వర్క్ ఫ్రమ్ హోమ్? ఫస్ట్ థింగ్ అంటే మా ఆఫీస్ అని కాదు, చాలా మంది అంటే జనరల్ గా బయట ఐటీ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఐటీలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ అవ్వదు, కానీ ఇప్పుడు ఈ కరోనా వైరస్ వల్ల కంపెనీస్కి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేసుకోవాలి మ్యాక్సిమం వీలైనంత వరకు. అంటే లాస్ట్ వీక్ నుంచి మా ఐటీ టీం వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు దీని మీద. నేనే వండర్ అయినా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని, బట్ దే మేడ్ ఇట్ సమ్ క్రాక్ ఏదో ఒకటి చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ చేసిండ్రు. హార్డ్వేర్ ఛాలెంజింగ్ వర్క్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. అండ్ ఇవే కాదండి, లైక్ మనం స్కూల్స్ గురించి చూద్దాము. ఆల్మోస్ట్ ఇక స్కూల్స్ అన్ని హాలిడేస్ ఇచ్చేసారు అప్ టు లైక్ 31st వరకు. అండ్ ఈవెన్ లైక్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఈవెన్ నేను ఒక కోర్స్ స్టార్ట్ చేశాను, ఇంకా అది కూడా లైక్ ఆల్రెడీ స్కెడ్యూల్ అయిన కోర్సులు కూడా వాళ్ళు పోస్ట్పోన్ చేసేస్తున్నారు డేట్స్. ఆ డేట్స్ కూడా ఎప్పటి వరకు అయితే చెప్పట్లేదు, ప్రెసెంట్ అయితే 31st వరకు అని చెప్తున్నారు, లైక్ మార్చ్ 31st వరకు అని చెప్పి. అండ్ ఇంకా మనం హాస్పిటల్స్ గురించి చూద్దాము. హాస్పిటల్స్ అయితే అసలు ఇంకా అపాయింట్మెంట్స్ ఏమి తీసుకోవట్లేదు, అన్ని వాకిన్స్ అనమాట, డైరెక్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఏజ్డ్ పీపుల్ కి లైక్ ఎవరైతే 60 ఏజ్ ఉంటుందో, సో వాళ్ళకి విడిగా ఒక టైం పెట్టి ఆ టైంలో వాళ్ళు ఏమైనా అపాయింట్మెంట్స్ బుక్ చేసుకునేటట్టు ఓన్లీ ఏజ్డ్ పీపుల్కి మాత్రమే ఈ సౌకర్యం ఇచ్చారనమాట. సో ఇట్లా ఉంది హాస్పిటల్స్ పరిస్థితి. అపాయింట్మెంట్స్ అయితే దొరకట్లేదు, ఒకవేళ వెళ్ళినా కూడా చాలా పెద్ద లైన్స్ ఉంటున్నాయి. వాళ్ళకు కౌంటర్ టోకెన్స్ ఇస్తారు, సో టోకెన్ తీసుకునేటప్పుడే వాళ్ళకు ఎస్టిమేటెడ్ టైం చెప్తున్నారు, ఆ టైం కల్లా హాస్పిటల్కి వచ్చేసేటట్టు వాళ్ళు చెప్తున్నారనమాట. ఇంకా గ్రాసరీస్ అయితే ఇంకా ఇక టూ మచ్ అవి. ఫస్ట్ అయితే నేనంత రియలైజ్ అవ్వలేదు, లైక్ 2-3 వీక్స్ అంత సెట్ అయిపోతుంది అనుకున్నాను నేను పర్సనల్ గా. కాబట్టి లైక్ మేము ఉన్న గ్రాసరీస్ సరిపోతాయి అన్నట్టు అనుకున్నాం. బట్ ఇప్పుడు డే బై డే సిచ్యువేషన్ చూస్తుంటే కేసెస్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ ఇవాళ మార్నింగ్ తో మేము మొత్తం షాపింగ్ అంతా క్లోజ్ చేసాము. మెయిన్ మనకు కావాల్సినవి స్టఫ్ ఉంటాయి కదా, లైక్ రైస్ అని కందిపప్పులు మనకు కావాల్సినవి. అండ్ ఇండియన్ గ్రాసరీస్ అయితే అస్సలే దొరకట్లేదు. అండ్ ఇంకా పేపర్ టవల్స్ హ్యాండ్ శానిటైజర్స్ అవైతే ఇంకా ఒక హాఫ్ డే లైన్ లో ఉండాల్సి వస్తుంది. వాల్మార్ట్లు అసలు దొరకట్లేదు కదా, శానిటైజర్స్ అసలు ఎక్కడ దొరకట్లేదు. అండ్ హ్యాండ్ సోప్స్ వచ్చేసి మాకు డాల్ రూమ్ అలా దొరికాయి. ఇట్లా ఉంది పరిస్థితి. అండ్ కాస్కోలో అయితే ఇంకా ఒక ఫుల్ హాఫ్ డే లైన్ లోనే ఉంటున్నారు జనాలు. అండ్ అక్కడ కొంచెం ఎక్కువ స్టఫ్ దొరుకుతుందని చెప్పేసి విన్నాము. బట్ యాజ్ ఆఫ్ నౌ మేమైతే 1 మంత్ కోసం పేపర్ టవల్స్ హ్యాండ్ శానిటైజర్స్ అవన్నీ తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాము. సో ఇది మెయిన్ గా ఏంటంటే లైక్ ఇలాగే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే మేబీ వీళ్ళు లాక్డౌన్ అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ అది వస్తే కనుక ఇంకెవరు బయటికి వెళ్ళలేదు ఉండదు. అండ్ ఇట్లాగా మనము ఇంటికి కావాల్సినవి కూడా మనం ఏం తెచ్చుకోలేము, కాబట్టి జనాలందరూ ప్యానిక్ అయ్యి అన్ని ముందే తీసుకొస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు ప్రెసెంట్ ఉన్న స్టాట్స్ ప్రకారం ఓవరాల్ కెనడా 1000+ పాజిటివ్ కేసెస్ ఉన్నాయి ఈ కరోనా వైరస్ ది. అండ్ మా బ్రిటిష్ కొలంబియా మేమున్న స్టేట్ లోనే ఇప్పటి వరకు 271 కేసెస్ పాజిటివ్ ఉన్నాయి. అండ్ లైక్ నిన్న ఒక్కరోజు 77 పాజిటివ్ కేసెస్ వచ్చాయి లైక్ ఓవరాల్ బ్రిటిష్ కొలంబియా. అండ్ ఓవరాల్ కెనడా ఒక్క డేలో 200+ పాజిటివ్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. ప్రెసెంట్ అయితే డే బై డే ఇంకా వర్స్ట్ అవుతూనే ఉంది ఇది మాకు ప్రెసెంట్ సిచ్యువేషన్. సో అదండి, లైక్ యా ఇప్పుడైతే మేము మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం.
ఇది ఒక్కటేనా? ఉన్నారా ఎవరైనా ఆఫీస్ లో ఇంకా? అందరూ బిజీగా ఉన్నారు, కలెక్ట్ చేసుకుంటున్నారేమో. ఈ మళ్ళీ ఎప్పుడు బ్యాక్? వాళ్ళు చెప్పినప్పుడు. ఓకే, ఇక మొత్తం ఆఫీస్ అంతా వర్క్ ఫ్రమ్ హోమా? ఆసమ్. చూడండి, అందరూ ఫేస్ కి మాస్క్లు వేసుకునే తిరుగుతున్నారు. లైక్ అందరికి ఈ పాటికి తెలిసే ఉంటది, బట్ స్టిల్ నేను ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను. లైక్ ఇది ఎవరైతే దగ్గుతున్నారో, ఎవరికైతే కోల్డ్ కఫ్ అలాంటివి ఉన్నాయో, సో వాళ్ళు ఈ మాస్క్ వేసుకోవాలి. యూజువల్ గా జనాలు లైక్ అందరూ వేసుకుంటున్నారు. ఆ మాస్క్ వేసుకోవడం వల్ల మనకి కరోనా వైరస్ రాదు అని ఏమీ ఉండదండి. వచ్చిన వాళ్ళు లైక్ ఎవరైతే సిక్ ఉంటారో వాళ్ళలాగా క్లోజ్ చేసుకుంటే మంచిది. అండ్ మెయిన్ గా వచ్చేసి లైక్ ఇమ్యూన్ సిస్టమ్ లైక్ వీక్ గా ఉన్న వాళ్ళు, ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, అండ్ లైక్ ఏజ్డ్ పీపుల్ అండ్ చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు, సో వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అండి. లైక్ మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే, చిన్న చిన్న పిల్లలు ఉంటే కొంచెం మీరు ఐసోలేట్ గా బయటకు వెళ్లకుండా ఉండండి. లైక్ అవసరం అయితే తప్ప బయటకు ఎక్కువగా వెళ్లకుండా ఉండండి. ఒకవేళ మీరు వెళ్ళినా కూడా తిరిగి వచ్చాక లైక్ బాత్ చేయడము హాట్ వాటర్ తో, అండ్ మీ ఫేస్ ని ఎక్కువ టచ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే మీ ఫేస్ ని టచ్ చేయండి. సో ఒకవేళ మీరు బయట ఎక్కడైనా చేతులు పెడతాం కదా, సో దానివల్ల ఏమన్నా మనకి బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా మీరు ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ ని ముట్టుకుంటే ఏం కాదు, అవి మన లోపలికి వెళ్ళవు కదా. సో అది. అండ్ ఇంకొకటి అంటే ప్రెసెంట్ ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ కెనడా బోర్డర్స్ అంతా క్లోజ్ చేశారు. లైక్ ఓన్లీ కెనేడియన్ సిటిజన్స్ కి మాత్రమే, కెనడా సిటిజన్స్ కి మాత్రమే ఎంట్రీ ఉంది కంట్రీలోకి, మిగతా ఎవరికి కంట్రీలోకి ఎంట్రీ లేదు. ఒకవేళ లైక్ ఈవెన్ ఆ కెనడా సిటిజన్స్ కి కూడా వాళ్ళని క్వారంటైన్స్ లో ఉంచేస్తున్నారు ఒక 15 డేస్, ఆర్ ఎల్స్ హోమ్ ఐసోలేషన్ లో పెడుతున్నారు. 15 డేస్ లో వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఉంటే సో వాళ్ళని అలౌ చేస్తున్నారు. సో ఇలాగ ప్రెసెంట్ అయితే ఫుల్ స్ట్రిక్ట్ రూల్ అయితే పాస్ అవుతుంది. అండ్ మేబీ ఇంకా కండిషన్ ఇట్లానే ఉండి ఇట్లానే పాజిటివ్ కేసెస్ పెరుగుతూ ఉంటే కనుక ఇంకా సీరియస్ యాక్షన్స్ వీళ్ళు తీసుకోవచ్చు. లైక్ నేను చెప్పినట్టు లాక్డౌన్ అవన్నీ కూడా చేసే పరిస్థితుల్లో మేము వెళ్ళొచ్చు. సో ఇక సిస్టమ్ తీసుకొచ్చేసుకున్నాం కదా, ఇక ఇవాళ నుంచి తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ April 1st వరకు అన్నారంట. ఇక నేను మా బాబు అయితే అసలు ఇక కార్లో నుంచి దిగలేదండి, మొత్తం కార్లోనే ఉన్నాము. అండ్ ఇక ఫిక్స్ అయిపోయాము ఇవాళ నుంచి మన లైక్ April 1st వరకు ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ వరకు అయితే బయటకు రాకూడదు అనుకున్నాము. సో ప్రెసెంట్ ఇంకా అదొక్కటే సేఫ్ కాబట్టి మనకి ఇక మేము ఇంట్లోనే ఉండాలనుకున్నాము. ఎలాగో గ్రాసరీస్ అవన్నీ తెచ్చేసుకున్నామని చెప్పాము కదా. సో ఆ ఇంటికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను మేము ఏమేమి తెచ్చుకున్నాము. అండ్ మేము షాపింగ్ వెళ్ళినప్పుడు నేను కొన్ని వీడియోస్ తీసాను వాల్మార్ట్ ఎంత ఖాళీగా ఉందంతా. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది మా అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ ఏరియా. ఎప్పుడు ఇన్ని కార్స్ ఫుల్ ఉండవు అనమాట మా పార్కింగ్లో, వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా. అసలు ఇవాళ చూస్తుంటే అనిపిస్తుంది అందరు ఇళ్లలోనే ఉన్నారు, అన్ని కార్స్ ఇక్కడే ఉన్నాయి. అసలు
అండ్ మార్నింగ్ మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, చూడండి లైన్. ఇదంతా ఒక గ్రాసరీ స్టోర్స్ ముందు అండ్ ఇది వచ్చేసి మొత్తం వాల్మార్ట్ ముందు. ఎప్పుడు కూడా ఈ ఈ పార్కింగ్ ప్లేస్ అసలు ఖాళీగా ఉండదు అనమాట, బట్ ఇప్పుడైతే ఎక్కడ ఏ రోడ్లు చూసినా అన్ని ఖాళీగానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వాల్మార్ట్ ముందు మెయిన్ మొత్తం పార్కింగ్ స్లాట్ అంతా ఖాళీగా ఉన్నాయి, రోడ్స్ అన్ని ఖాళీగానే ఉంటున్నాయి. లో మోస్ట్లీ జనాలందరూ లైక్ ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు మన చేతిలో ఉన్నది అది ఒక్కటే, జస్ట్ మనము సేఫ్గా ఇంట్లో ఉండడం బెటర్. అండ్ ఇదంతా వాల్మార్ట్ లోపల. సో మేము చెప్పాను కదా ఆల్రెడీ నేను లేట్గా వెళ్ళాను, లైక్ లేట్గా మేము రియలైజ్ అయ్యాము ఇది ఇంత సీరియస్గా అవుతుందని అనుకోలేదు. సో ఇదంతా మేము లైక్ శానిటైజర్స్ అవి తీసుకోవడానికి వెళ్ళాము. చూడండి పేపర్ అండ్ క్లీనింగ్ రో అనమాట ఇది. పేపర్స్ అస్సలు లేవు, పేపర్ టవల్స్ అస్సలు లేవు. లాస్ట్కి మాకు దొరికింది అయితే ఈ ఇక్కడ త్రీ సెట్స్ ఉన్నాయి కదా, ఇవే దొరికాయి, ఇవే తెచ్చుకున్నాము. అండ్ ఇదంతా బ్రెడ్స్ ర్యాక్స్, ఇదంతా బ్రెడ్స్ ఉండేవి, అవి కూడా మొత్తం ఖాళీ అయిపోయాయి, చాలా తక్కువ స్టాక్ ఉంది. అండ్ ఇదంతా మన ఇండియన్ గ్రాసరీ, లైక్ జీలకర్ర అవన్నీ ఉంటాయి, స్పైసెస్ అన్నీ ఉండే ర్యాక్స్, ఇవి మొత్తం ఖాళీ అయిపోయినవి కూడా. అండ్ ఇవంతా రైస్ బ్యాగ్స్ ఉండేవి, మిగిలిపోయి ఉన్నాయి కదా, అవి మనవి కాదు, లైక్ వేరే కైండ్ ఆఫ్ రైస్ అవి ఒక్కటే ఉన్నాయి. మాకైతే ఒక బ్యాగ్ దొరికింది. సో ఇవి ఎట్ లాస్ట్ మాకు దొరికిన ఐటమ్స్. మెయిన్గా కావాల్సినవి తెచ్చుకున్నాము, లైక్ రైస్ బ్యాగ్స్, ఆయిల్, షుగర్ ఐటమ్స్, పప్పులు అలాంటివన్నీ తెచ్చుకున్నాము. అండ్ కొన్ని మీద ప్రైజెస్ పెంచ్ చేశారు, కొన్ని తగ్గాయి. ఇవి ఉన్నాయి కదా లైక్ మాయిశ్చరైజర్స్, లోషన్స్, అవన్నిటి మీద కాస్ట్లు తగ్గించారు. ఎందుకంటే వన్స్ లాక్డౌన్ అయితే ఇవేమి కూడా ఎవరు కూడా ఉండరు కదా తీసుకోవడానికి. అండ్ వెజిటబుల్స్ అయితే ఎప్పటికప్పుడు మనకు కావాల్సిందే, బట్ స్టిల్ ఆనియన్స్ అని ఇంకా టొమాటోస్ అవి కొన్ని తెచ్చిపెట్టుకున్నాము. ఇవన్నీ కూడా కొంచెం పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే తెచ్చేసుకున్నాను నేను, అట్లీస్ట్ ఒక 15 డేస్కైనా వస్తాయి ఇవి. అండ్ ఇవన్నీ ఆనియన్స్ ఒక బ్యాగ్ పెద్దది తెచ్చుకున్నాము. అసలు ఇవి కూడా దొరకలేదు, ఆనియన్స్ అయితే 2-3 స్టోర్స్ తిరిగాం మేము దీనికోసము. అండ్ రైస్ బ్యాగ్స్ అయితే ఇప్పుడు కంప్లీట్గా అయిపోయినాయి, మేము వెళ్ళిన రోజే ఇంకా నెక్స్ట్ డే అయితే అసలు ఇవ్వంట. అండ్ ఇవి హ్యాండ్ సోప్స్, ఇవి నేను డాలరమ్ వల్ల దొరికాయి మాకు ఇవి. అండ్ ఇది వచ్చేసి మన పేపర్ టవల్స్, ఇవి ఇందాక చూపించాం కదా వాల్మార్ట్లో తీసుకున్నాను 3 సెట్స్. టిష్యూ రోల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాగ డంప్, వాటర్ బాటిల్స్ ఒక ప్యాక్ తెచ్చుకున్నాము, కొన్ని పేపర్ టవల్స్ అవన్నీ సర్దాను నేను, అవి చూపిస్తాను. చెప్పాను కదా ఒక 2-3 డేస్ తిరిగాము, ఇక తెచ్చింది తెచ్చినట్టు లోపల పెట్టేసాము. ఈ డిటర్జెంట్స్ అన్ని తీసుకున్నాను, ఇంకా డిష్ వాషర్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము. ఇవన్నీ రోల్స్ అన్నమాట మన వాష్రూమ్ టిష్యూ రోల్స్. అండ్ ఇక్కడ కొన్ని పెట్టాను, ఇక ఎక్కడికెక్కడ వచ్చినట్టు లోపల పెట్టేస్తున్నాం అనమాట. అండ్ ఇవన్నీ కూడా గార్బేజ్ బ్యాగ్స్ పక్కన, ఇక అవి కూడా మస్ట్ కదా, కంపల్సరీ అవి కూడా కావాల్సిందే మాకు. సో ఇదండి ఇక్కడ మా పరిస్థితి, రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి, అసలు వచ్చే దారిలో కూడా మొత్తం అన్ని ఎంప్టీ రోడ్స్ అనమాట, జనాలు లేరు, అందరూ ఎవరికి వాళ్ళ ఇళ్లలోనే ఉంటే కరెక్ట్ అని చెప్పేసి ఇళ్లలోనే ఉంటున్నారు. అండ్ ఇప్పుడు స్కూల్స్ ఇంకా ఆఫీసులు కూడా అన్నీ లైక్ లేవు కాబట్టి ఇక అందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. చూసారు కదా మేము తెచ్చుకున్న స్టోరేజ్ అన్నీ, లైక్ మెయిన్ అన్ని తెచ్చుకున్నాము, రైస్ ప్యాకెట్స్ అని ఇంకా ఆయిల్, ఆనియన్స్ ఏవైతే స్టోర్ ఉంటాయో అవన్నీ తెచ్చుకున్నాము. అండ్ ఇంకా ఇంకొన్ని రోజులు అయితే ఏవి కూడా దొరకవు అని చెప్పేసి అంటున్నారు. సో అందరూ ఇక అన్ని తెచ్చుకుంటున్నారనమాట, స్టాక్ పెట్టుకుంటున్నారు ఇళ్ళల్లో. సో దట్స్ ఇట్, ఇది కేవలం లైక్ ఇక్కడ మా సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అని మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము, అప్పటి వరకు బాయ్ బాయ్.